రెండు నెలల క్రితం తల్లి నుంచి వేరైన నాలుగు పులి పిల్లల్లో ఒకటి చనిపోయింది. పులి పిల్ల కిడ్నీ ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతూ చనిపోయిందని అధికారులు ప్రకటించారు. మిగిలిన పులి పిల్లలను నిన్న సాయంత్రం ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. చనిపోయిన పులి పిల్లకు పోస్ట్ మార్టం అనంతరం ఈ సాయంత్రం జూలోనే దహన సంస్కారాలు జరుపుతారు. నంద్యాల జిల్లా అటవీ ప్రాంతం నుంచి తల్లికి దూరమైన నాలుగు పులి పిల్లలను రెండు నెలల క్రితం తిరుపతి జూ పార్కు తరలించారు. కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో తల్లి నుంచి తప్పిపోయిన పులికూనలు దగ్గరలోని గ్రామంలోకి ప్రవేశించాయి. అయితే గ్రామస్తులు వాటిని రక్షించగా తల్లి చెంతకు చేర్చేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో చివరకు వాటిని జూకి తరలించారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో జూ పార్క్ వద్ద నుంచి మా ప్రతినిధి మురళి మనకు అందుబాటులో ఉన్నారు. మురళి, ఈ విషయానికి సంబంధించి జూ పార్క్ సిబ్బంది ఏమని చెప్తున్నారు, అంటే మిగిలిన ఆ పులి కూనలను రక్షించేందుకు వారు ఎటువంటి ఏర్పాట్లు అవి చేస్తున్నారు? హరీష, ఇదే విషయమే మనం జూ క్యూరేటర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా నిన్న ఆడ పులికూన మరణించడాన్ని ఆయన ధృవీకరించారు. ఆ పులికూనకు ఒక కిడ్నీ పనిచేయట్లేదు, అట్లాగే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉంది, ఈ కారణంగానే అది మరణించిందని చెప్పి నిన్న సాయంత్రమే దహన సంస్కారాలు కూడా పూర్తి చేసినట్లుగా స్వయంగా జూ క్యూరేటర్ మనతో చెప్పడం జరిగింది. అంటే ఆయన పర్టికులర్ కారణాలు చెప్పలేదు, కానీ అట్లా అనారోగ్య పరిస్థితుల్లో మరణించింది. బహుశా అది కంజినెంటల్, అంటే పుట్టుకతో వచ్చిన అనారోగ్యం కావచ్చు అని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఏదైనా సరే ఇట్లాంటి ఒక అనారోగ్య పరిస్థితిని జూ వైద్యులు, వెటనరీ వైద్యులు గడిచిన రెండు నెలల కాలంలో ఎందుకు గుర్తించలేదు, ఎందుకు దాన్ని సేవ్ చేయలేకపోయినారనేది ఒక $1000 ప్రశ్నగా మారిపోయింది. ఏవైనా సరే అరుదైన నాలుగు పులికూనలు గత మార్చిలో నల్లమల అడవుల్లో తల్లి నుంచి వేరేయడం, చివరకు అక్కడ గ్రామస్తులకు బందీ కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చివరకు పెద్ద ఆపరేషన్ చేసి తిరిగి ఆ నాలుగు కూనల్లో తల్లిని కలపడం కోసం చేసిన ప్రయత్నాలు విఫలమవడం, చివరికి ఆ నాలుగు పులికూనలు కూడా తిరుపతి జూ పార్కు చేరుకున్న సంగతి తెలిసింది. ఈ రెండు నెలల పాటు వాటిని ప్రత్యేక సంరక్షణలో ఉంచి అడవిలో ఉన్నామన్న భావన కలిగించే రీతిలో, తాము బందీగా లేమన్న ఉద్దేశం వారిలో కలగాలన్న ఉద్దేశంతో ప్రత్యేక సంరక్షణలో వాటిని పెంచుతూ వచ్చారు. ఇంత జాగ్రత్తగా వాటిని సంరక్షిస్తున్నప్పటికీ ఒక పులికూన మరణించడం అనేది జంతు ప్రేమికులకు తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. మరోవైపు మిగిలిన మూడు కూనలు, అంటే ఎప్పుడైతే ఈ పులికూన ఒకటి మరణించిందో, జూ వైద్యులు మరింతగా అప్రమత్తమయ్యారు. నిన్న సాయంత్రమే ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ నుంచి ప్రత్యేక వైద్యులను కూడా నిన్న సాయంత్రం పిలిపించడం జరిగింది. మిగిలిన మూడు పులికూనలో ప్రత్యేక వైద్య సేవలు నిర్వహిస్తున్నారు. వాటికి కొన్ని శాంపుల్స్, అంటే వాటికి ఇదివరకు ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నాయా అని నిర్ధారించేందుకు కొన్ని రకాల వైద్య పరీక్షలు నిన్న సాయంత్రం నుంచి మిగిలిన మూడు పులికూనలకు కొనసాగిస్తున్నారు. ఇవాళ కూడా ఈ వైద్య పరీక్షలు కొనసాగబోతుంది. అయితే మిగిలిన మూడు కూడా బాగానే ఉన్నాయని జూ వైద్యులు కొద్దిసేపటి క్రితమే మనతో చెప్పడం జరిగింది. అఫీషియల్గా వాళ్ళు మీడియాతో మాట్లాడడానికి నిరాకరిస్తున్నప్పటికీ, ఏదైనా సరే అరుదైన ఆడ పులికూన మరణించడం అనేది సర్వత్రా ఒక విస్మయం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇవాళ అది చాలా అరుదేని, పులులు దేశవ్యాప్తంగా అంతరించిపోతున్నాయి, అందులోనూ ఆడ పులికూన వాటిని అత్యంత సంరక్షిస్తుంటే వాటి ద్వారా మరింతగా సంతానోత్పత్తికి ఉపయోగపడే విధంగా ఉండేది. కానీ ఇవాళ దురదృష్టవశాత్తు ఈ ఆడ పులికూన మరణించడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పరీక్షించారు కదా, అంటే వైద్యులు చెప్తున్నది ఏంటంటే వాటి హెల్త్ పరంగా ఏ విధంగా ఉన్నాయి అని వైద్యులు చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా మిగిలిన మూడు ఆడ పులికూనలు అయితే బాగానే ఉన్నాయి, ఆరోగ్యంగానే ఉన్నాయని కొద్దిసేపటి క్రితమే స్వయంగా జూ క్యూరేటర్ మనతో ఓరల్గా చెప్పడం జరిగింది. అయితే ఈ చనిపోయిన దాని విషయంలోనే మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము, కానీ అది పుట్టుకతోనే బహుశా దానికి అనారోగ్య పరిస్థితులు ఉన్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలోనే అనారోగ్యంతో అది కిడ్నీ పాడవడం, అట్లాగే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగానే చనిపోయింది. చివరికి దానికి కొంత ట్రీట్మెంట్ అందించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని చెప్పి స్వయంగా జూ క్యూరేటర్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మిగిలిన మూడు కూనల విషయంలో జూ వైద్యులు మరింత అప్రమత్తమయ్యారు. నిన్న సాయంత్రం నుంచి ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ నుంచి ప్రత్యేక వైద్య బృందం రావడం జరిగింది. వారి పర్యవేక్షణలో మిగిలిన మూడు పులికూనలకు ప్రత్యేక సంరక్షణలో ఉంచి వాటికి వైద్య చికిత్సలు అందిస్తూ ఉన్నారు. అయితే చనిపోయిన ఆడ పులికూనకు నిన్న సాయంత్రం జూలోనే దహన సంస్కారాలు కూడా, ఏదైతే నిబంధనల మేరకు దహన సంస్కారాలు కూడా నిర్వహించారు. మొత్తంగా జూలో కూడా ఒక గంభీర వాతావరణం ఉంది. చాలా అరుదైన జాతి, ఎందుకంటే ఆడ పులికూన ఒకవైపు ఇదివరకు మాట్లాడుకుంటే అరుదైన జాతిగా మారిపోయింది, అంతరించిపోతున్నాయి. అట్లాంటి ఒక చిన్న ఆడ పులికూన
మరణించడాన్ని జూ సిబ్బంది కూడా కొంత జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు కూడా కొంత ఆవేదనగా మాట్లాడుతున్నారు అన్ని ప్రయత్నాలు చేశాము కానీ దాన్ని కాపాడుకోలేకపోయామని చెప్పి జూ సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మొత్తంగా ఆ దాన్ని మిగిలిన మూడు పులికొనల విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టారు వైద్యులు ప్రస్తుతం అక్కడ కొన్ని రకాల వాటిని శాంపిల్స్ కలెక్ట్ చేసి వాటికి ఇదివరకు ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు తాజాగా వాటి ఆరోగ్యం ఎలా ఉందని చూస్తున్నారు అట్లాగే ఆహారం అందించే విషయంలో ఎందుకంటే వాతావరణంలో విపరీతమైన ఎండ ఉన్న తిరుపతిలో వాటికి చల్లని వాతావరణం కల్పించడం అట్లాగే వాటికి ప్రత్యేక ఆహారం బాగా ఇదివరకంతా కూడా బాగా గ్రైండ్ చేసిన చికెన్ అంటే చికెన్ మటన్ ఖైమా అంటాం మనం ఆ ఖైమా లాగా వాటికి ఇప్పటి వరకు ఆహారం తినిపిస్తూ వస్తున్నారు వాటి ఆహారంలో కూడా ఏదైనా అవసరమైతే వాతావరణంతో అనుగుణంగా ఆహారాన్ని కూడా కొద్దిగా మార్పులు చేద్దామని చెప్పి వైద్యులు చెప్తున్నారు మొత్తంగా మూడు పులికొనలు అయితే మాత్రం ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాయన్నది జూ వైద్యులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది హరీష రైట్ థాంక్యూ మురళి తిరుపతి జూలో మొత్తం నాలుగు పులి పిల్లలు ఉండగా అందులో ఒక పులికూన చనిపోయింది వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం మిగిలిన మూడు పులి పిల్లలు కూడా ఉన్నాయి అయితే వాటిని కూడా సంరక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జూ సిబ్బంది వైద్యుల పర్యవేక్షణలో తిరుపతి జూలోని మిగతా మూడు పులి కూనలు సైతం ఉన్నాయి అయితే ఒకటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో చనిపోయినట్లుగా ఇటు వైద్యులు అయితే నిర్ధారించారు